వెల్కమ్ టు హిట్ టీవీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అక్రమాస్తుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మురం చేసింది కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డికే శివకుమార్ కు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది విచారణ కోసం ఈ నెల పదకొండున ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది జై హింద్ టీవీలో పెట్టుబడులు వాటాల వివరాలు తెలపాలని కోరింది ఈ కేసులో శివకుమార్ ఆయన భార్య ఉషాతో పాటు మరో ముప్పై మందికి కూడా సిబిఐ నోటీసులు పంపించింది కాగా జై హింద్ ఛానల్లో పెట్టుబడులు రహస్యం కాదని డీకే శివకుమార్ చెబుతున్నారు ఛానల్లో తనకు వాటా ఉందని రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో దాఖలు చేసిన ప్రమాణపత్రం ఆస్తి వివరాల్లో ఆయన పేర్కొన్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తనపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు కాగా డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సిఆర్పిసి సెక్షన్ తొంభై ఒకటి ప్రకారం ఈ నోటీసును ఇచ్చింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని రెండు వేల ఇరవైలో సిబిఐ కేసు నమోదు చేసింది పలు అవినీతి ఆరోపణలు ఢిల్లీలోని ఫ్లాట్లు ఎనిమిది కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు జై హింద్ టీవీ ఛానల్ పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్ పై కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అయితే గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ ఇరవైన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సి సిబిఐ అనుమతిని రద్దు చేశారు కేబినెట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేగా విచారణ జరుగుతుంది